జ్యోతిష్య శాస్త్రంలో మహిళలకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వీటిని కేవలం ఆడవారు మాత్రమే పాటించాలి. వీటిని పాటించడం వలన గృహంలో సాక్షాత్తు లక్ష్మీదేవే కొలువై ఉంటుందని చెప్తారు. కుటుంబ సభ్యుల దురదృష్టం లేదా కలిసి రాని కాలం అనేవి కూడా తొలగిపోయి ఐశ్వర్యం సుఖసంతోషాలు కలుగుతాయంటారు. ఇక్కడ చెప్పబోయే ఈ నియమాలు గృహంలోని స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు చేసినట్లయితే ఆ గృహంలో డబ్బుకు ఎప్పుడూ కొదువుండదంటారు. మరి అవేంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సూర్యాస్తమయం తరువాత బయటి వారికెవరికి పాలు కాని పెరుగు కాని ఇవ్వకూడదు. ఈ పనిగాని మీరు చేసినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోవడానికి కారణం కాగలదు. రాత్రి నిద్రపోయే ముందు కిచెన్ను పాత్రలను శుభ్రం చేయాలి. ఈ పని లక్ష్మీదేవి కృపా కటాక్షాలను తీసుకొస్తుంది. రాత్రి నిద్రకు ముందే ఇంటిని, రాత్రి భోజనం తరువాత మిగిలిన పాత్రలను అలా వదిలేయకూడదు. ఈ అలవాటు వ్యాధులను ఆహ్వానిస్తుంది. లక్ష్మీదేవి గృహం నుండి వెళ్లిపోతుందని హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలోనే ఆమె గృహం లోపలికి వస్తుందని, ఆ సమయంలో గృహం శుభ్రంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పనివాళ్లతో తమ ఇంటి పని చేయిస్తున్నారు. వారి పనివేళల ప్రకారమే ఇంటి శుభ్రత ఉంటుంది. కాబట్టి వారు చేసినా చేయకపోయినా రాత్రి వేళల్లో ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో కొంతమంది స్త్రీలు లూజ్ హెయిర్తో నిద్రపోతారు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుందని, అలా చేయరాదని జ్యోతిష్యం చెబుతోంది. గృహంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించగలదని హెచ్చరిస్తున్నారు. అందుకే జుట్టు ముడివేసుకునో జడవేసుకునో నిద్రించమని సూచిస్తున్నారు. వారంలో ఒక్కసారైనా రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లోని అన్ని గదుల్లో కొద్దిగా సైంధవ లవణం ఉంచమని జ్యోతిష్యం సూచిస్తోంది. ఉదయమే ఆ లవణాన్ని తీసివేయమని, ఎవరూ చూడకుండా బయట పారవేయమని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లోని సకల నెగిటివిటీ పోతుంది. రాత్రి సమయంలో ఇంట్లోని చీపురును దక్షిణం దిశలో ఉంచడం మంచిదని చెబుతున్నారు. రాత్రి బెడ్ దగ్గర వాటర్ పెట్టుకుని నిద్రపోయే అలవాటుంటే తలవైపు పెట్టొద్దని, దగ్గర్లో ఎక్కడైనా పెట్టుకోమని సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ వీడియోతో మళ్లీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ తెలుగు వైవీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.